కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో స్వయం పాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులే టీచర్గా పాఠాలను బోధించారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా హెచ్ఎంఐన మేడం గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ, సాతోటి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను 10th మ్యాథ్స్ చెప్పాను, 9th మ్యాథ్స్ చెప్పాను, 8th ఫిజికల్ చెప్పాను. నాకు చాలా బాగా అనిపించింది. అలాగే మేము కూడా సాలలాగా టీచర్ అయితే మంచి ఉండు అనిపిస్తుంది. పిల్లలు కూడా మేము చెప్పినప్పుడు, మేము ఒక మేడంలా టీచర్లా చెప్పినప్పుడు ప్రతి ఒక్క పిల్లలు మంచిగా విన్నారు, మంచిగానే అర్థం చేసుకున్నారు. ఏవో అల్లరి చేస్తాం అనుకున్నాం, అల్లరి చేస్తారు ప్రతి ఒక్కరు, తప్పుగా మాట్లాడతారు అనుకున్నా, కానీ ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉన్నారు, ప్రతి ఒక్కరు చెప్పింది విన్నారు. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ప్రతిదానికి ఆన్సర్ చెప్పారు. ఇక్కడ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు మాకు కూడా ప్రతి ఒక్కరికి మాకు చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు చెల్లెలకు కూడా చాలా ఆనందంగా ఉందని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. సందర్భంగా మన పాఠశాలలో నిర్వహించుకున్న స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనగా ఈ సంతోషం, ఈ ఉత్సాహం, ఈ పట్టుదల, ఈ లక్ష్యాన్ని ముందు పెట్టుకొని కర్తవ్య దీక్షతో పనిచేయటం అనేది ఏదైతే ఉన్నదో అది మీరు ఎల్లప్పుడూ జీవితాంతం కొనసాగించాలి అనుకుంటూ ఉన్నాను. అయితే దానికంటే ముందుగా ఈరోజు మన పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 17 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. అందులో 4 బాలురు ఉన్నారు, మిగతా వాళ్ళు బాలికలు ఉన్నారు. అన్ని క్లాసులకు, 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు అన్ని క్లాసులకు కూడా మీరు దాదాపుగా ఒక్కొక్క ఉపాధ్యాయులు 2 పీరియడ్లు 2 సబ్జెక్టులు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టును కేటాయించడం జరిగింది. పాఠశాల టైం టేబుల్ ప్రకారం నిర్దేశిత సమయాన్ని, పీరియడ్ను కేటాయిస్తూ నిర్వహించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించిన ఫలితాలు క్రోడీకరించి రేపు తెలియజేయడం జరుగుతుంది. ఇక మీ బోధనను నేను కూడా, నాకు ఒక ఉత్సాహం, నేను ఉపాధ్యాయునిగా పనిచేసినప్పటి నుంచి కూడా నాకు స్కూల్లో జరిగే కార్యక్రమాల కంటే ఈ కార్యక్రమం చాలా బాగా నచ్చుతుంది. అభిప్రాయాలు చెప్పవలసి ఉంటుంది. ముందుగా సీనియర్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సార్ మాట్లాడాలని కోరుతున్నాను. జన్మదిన సందర్భంగా జరుపుకునేటటువంటి బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకున్నటువంటి క్రమంలో ఏర్పాటు చేసినటువంటి సభకి అధ్యక్షత వహించినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు దత్తాత్రి గారు, అదేవిధంగా పాటు పనిచేసేటటువంటి ఉపాధ్యాయు, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామని చెప్పేసి ఉపాధ్యాయులుగా మారినటువంటి 10th క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు, అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థిని విద్యార్థులు చెప్పినటువంటి పాఠాలను చక్కగా విని ఈరోజు ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి చిన్నారి విద్యార్థులందరికీ కూడా నా యొక్క చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అయితే ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యం చేరుకోవడానికి పాఠశాల స్థాయి నుంచి ఒక పునాది లాంటిది వేయడం జరుగుతుందన్నమాట. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పాఠశాల స్థాయిలో